దీక్షితులు తాజాగా మరోసారి మీడియా ముందుకొచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలకు సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నానని రమణ దీక్షితులు స్పష్టం చేశారు. తన వద్ద ఆదాయానికి మించి 10 రూపాయలు ఎక్కువ ఉన్నట్లు తేలినా ఏ శిక్షకైనా సిద్ధమని, తనపై ఆరోపణలు చేసిన వారు సిబిఐ విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ సవాలు విసిరారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై వచ్చిన ఆరోపణలకు తీవ్రంగా కలత చెందానని అన్నారు. భక్తుల వాస్తవాలను తెలియజేయాలనే ఉద్దేశంతో మీడియా ముందుకొచ్చినట్లు ఆయన వివరించారు. వేయికాళ్ల మంటపాన్ని కూల్చేసినప్పుడు దానిపై తాను ఎంతగానో పోరాటం చేశానని అన్నారు. మాస్టర్ ప్లాన్ కోసమంటూ మంటపాన్ని కూల్చేశారని వెల్లడించారు. వంశపారపర్యంగా వచ్చిన ప్రాచీనమైన తన నివాసాన్ని సైతం కూల్చివేశారని వాపోయారు. జేఈఓలుగా పనిచేసిన బాలసుబ్రహ్మణ్యం, ధర్మారెడ్డి, శ్రీనివాసరాజులపై ఆయన విచ్చుకుపడ్డారు. తిరుమలలోని శ్రీవారిపోర్టు పక్కనున్న నేలమాలిగలో నిధులున్నట్లు 1800 నాటి బ్రిటిష్ మాన్యువల్స్లో ఉందని, అక్కడ కొంతకాలం కిందట తవ్వకాలు జరిపారని తెలిపారు. అక్కడ బయటపడిన నగలు మాయమయ్యాయనే అంశంపై సిబిఐ విచారణ జరిపించాలని రమణ దీక్షితులు డిమాండ్ చేశారు. అలాగే గులాబీ రంగు వజ్రం 2001 నుంచి కనిపించడం లేదని, తర్వాత దీన్ని విదేశాల్లో వేలం వేశారని మరోసారి ఆరోపించారు. నా ఆస్తుల్లో కానీ, వరుంబడిలో కానీ, ఆదాయంలో కానీ ఎక్కడైనా 10 రూపాయలు అక్రమార్జన ఉంటే నేను సిబిఐ ఎంక్వైరీకి రెడీ అవుతున్నాను. అలాగే నాపైన ఆరోపణలు చేసిన ఈ అధికారులు, సిబ్బంది, మిగిలిన వారు ఎవరైనా కానీ వారి వారి యొక్క ఆస్తుల మీద సిబిఐ ఎంక్వైరీకి తయారుగా ఉన్నారా? ముందే స్వామివారు నన్ను అర్చకుడిగా నియమించుకున్నారు. పుట్టినప్పటి నుంచి నా మరణం వరకు స్వామివారి సేవలో ఉండడం ఒక్కటే నా జన్మకు లక్ష్యం, ధ్యేయం. ప్రమోషన్లుండవు, లీవ్లు ఉండవు, పిఆర్సీలు ఉండదు, అలవెన్సెస్ ఉండవు, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఉండవు, రిటైర్మెంట్లు ఉండవు, ట్రాన్స్ఫర్లు ఉండవు. స్వామివారి యొక్క వైభవాన్ని కాపాడడం నా జీవిత లక్ష్యం. అర్చకులంటే చాలా చులకనగా చూడడం, వారికి ఉన్న సౌకర్యాలన్నింటినీ కూడా నిర్మూలించడం, వారిని అగౌరవపరచడం, వారి కోరికలు ఏమున్నా కూడా వాటిని తిరస్కరించడం, ముఖ్యంగా వంశపారంపర్య అర్చకులను దేవాలయంలోనే లేకుండా చేయాలనే ఒక ప్రతిజ్ఞ చేయడం, ఈ అవమానాలను, ఈ అరాచకాలను ఈ 24 ఏళ్లుగా భరిస్తూ వచ్చాను. అర్చకుడిగా రోజుకు 50 రూపాయలు కూలి, సుమారు 800 సంవత్సరాలు పైబడిన చరిత్ర ఉన్న వెయ్యికాళ్ళ మంటపాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. ఆయనతో చాలా గట్టిగా పోరాడవలసి వచ్చింది. అందువల్ల ఏం చేశారంటే, నాకు వంశపారంపర్యంగా వచ్చిన ఇల్లు స్వామివారికి ఐంకర్యం చేయడం కోసరం నా క్రింద పనిచేసే అర్చకులతో పాటు వారికి భోజనాలు, ప్రాచీనమైన ఇల్లు, దాన్ని కూడా మాస్టర్ ప్లాన్ వంకతో కూల్చిపారేశారు. నాకు నిలువ నీళ్ళ లేకుండా చేశారు.